varicose veins, kalalo serela vapu badanundi, saswata nivarana, Avis Hospital. Hi, hello, namaste, welcome to SumanTV. Enemy Prashant. AP lo entry exams praramam kanunna nepadyamlo, adhikarulaithe matram, exams sajavuga sagenduku anni airportlu chesaru. Present mana college daggara unnam, ikkada chustunnataithe matram, ikkada kattadattina airportlanni chesaru. Ya samastranki anukunna samayanike adhikarulu exam schedules evi prepare chesaru. Parikshalo saitham anni airportlu chesamaithe matram, ippudike adhikari yantranga aithe cheppadam jarigindi. Ee nepadyamlo AP lo entry parikshalu praramam kanane net nunchi AP lo నాలుగో తేదీ వరకు ఫస్ట్ ఇయర్ పరీక్షలు మార్చి 15 నుంచి ఏప్రిల్ 3 వరకు సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ మార్చి 16 నుండి ఏప్రిల్ 4 వరకు నిర్వహించనున్నారు. ఏపీ ఎంటర్ ఎగ్జామ్స్ సంబంధించి 1489 ఎగ్జామ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ పరీక్షలు మొత్తం 10,39,900 మంది విద్యార్థులు హాజరు కానున్నట్టు తెలుస్తుంది. ఇందులో ఫస్ట్ ఇయర్కి సంబంధించి 484,197 మంది, సెకండ్ ఇయర్కి సంబంధించి మొత్తం 519,793 మంది విద్యార్థులు ఎగ్జామ్ పాల్గొంటారని అయితే మాత్రం తెలుస్తుంది. పూర్తి స్థాయిలో సీసీటీవీ కెమెరాలతో నిఘాలో ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నట్లు అప్పుడే అధికారులు స్పష్టం చేశారు. ఎగ్జామ్ సెంటర్లో సెల్ ఫోన్లు, డిజిటల్ వాచ్లు, బ్లూటూత్లు, ట్యాబ్లు తదితర డిజిటల్ పరికరాలు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి ఉండదని అధికారులు ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. ఈ నిర్ణీత సమయం బట్టి తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ఎవరిని కూడా అనుమతించరు. ఒక్క నిమిషం లేట్ అయినా సరే ఎగ్జామ్ సెంటర్కి ఎవరిని అనుమతించరు. ఇంటర్ బోర్డు విద్యార్థుల సమయంకి పరీక్షలకి ఏది చేరుకునేలాగా ఆర్టీసీ బస్సులు అన్ని సౌకర్యాలను కూడా ఏర్పాటు చేశారు. మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కొంతమంది విద్యార్థుల తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళు అడిగి తెలుసుకుందాం. సార్, చెప్పండి సార్, మీ పేరు పిల్లలు రాస్తారు సార్? రాస్తున్నాం సార్, ఫస్ట్ ఇయర్ రాస్తున్నాం సార్. ఎక్కడి నుంచి వచ్చారు సార్? మీరు సార్ ఏటిగొప్పకి నుంచి వచ్చాం సార్. మా పాపను ఇక్కడ శ్రీ చైతన్య సాయి సౌద క్యాంపస్లో చదివిస్తున్నామండి. అక్కడి నుంచి ఇక్కడ సెంటర్ రావడంతో మేము అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి పాపను తీసుకొచ్చాం సార్ ఇక్కడికి. అంటే మీకు ఎటువంటి రవాణా సౌకర్యానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని సజావుగా జరిగాయి సార్? బాగానే చూశారు సార్, బాగానే ఉందండి. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకి ఎగ్జామ్స్ టైము, పిల్లలు కొంచెం స్ట్రెస్ ఎక్కువ ఉంటుంది. ఒక తల్లిదండ్రులుగా మీరు ఎలా వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు? అంటే ఎగ్జామ్స్ మీద ఎటువంటి ప్రెషర్ పడకుండా మీరు ఎలా చూసుకున్నారు సార్? అది చేసుకోవడం అంటే చదువుకున్న పిల్లలు కదండి, వాళ్ళకి మామూలు సాదాగా ఎప్పుడు డొట్టిని కూడా కాలేజీ కూడా బాగానే చెప్పడం అది జరిగిందండి. వాళ్ళకి ముందు నుంచి కూడా మంచి ప్రిపేర్ ఇచ్చారు. శ్రీ చైతన్య కాలేజీ యాజమాన్యం కూడా చాలా బాగా దీనికి ముందుండి చేశారండి. ముందస్తుగానే ఎగ్జామ్స్కి అందరిని కూడా ముందుగా ప్రిపేర్ చేయించి ఎగ్జామ్కి పంపించడం జరిగిందండి. వాళ్ళు కూడా మంచి సహకారాలు చేశారు. తర్వాత డిపార్ట్మెంట్ రవాణా సౌకర్యం కూడా బాగానే కల్పించారండి. అదేవిధంగా రోడ్డు సౌకర్యం కూడా ఎక్కడ కూడా ట్రాఫిక్లో అంతరాయం లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఎక్కడికక్కడ సహాయ సహకారాలు అందించి ఇక్కడ కూడా కాలేజీ యాజమాన్యం కూడా చాలా చక్కగా ప్రతిదీ కూడా ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా సక్రమంగా చేయడం జరుగుతుందండి. చాలా సంతోషంగా ఉందండి ఈ యొక్క ఏర్పాట్లు చేయడం వల్ల. మేము చూసుకున్నట్టయితే నిమిషం ఆలస్యమైనా సరే ఎగ్జామ్ సెంటర్స్కి లోపల ఎగ్జామ్ రాయడానికి ఎలా లేదని చెప్పేసి అధికారులే చెప్పడం జరిగింది. దానికి టెన్షన్ పడ్డారా ఆ విద్యార్థిని కానీ? ఆ విషయంలో ఇది మరి టెన్షన్ పడ్డాం సార్. ఏంటి ఎక్కడైనా ఏమైనా ట్రాఫిక్ జామ్లు ఎక్కడైనా ఇరిగిపోవడానికి ఏమైనా అవకాశం ఉందేమో చెప్పేసి మేము టెన్షన్ పడ్డాం. అయినా సరే బాగానే మాకు ఈ కాలేజీ యాజమాన్యం కూడా బాగానే సహకారం చేసిందండి. గవర్నమెంట్ కూడా బాగానే అయినట్లు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. గవర్నమెంట్ కూడా చాలా ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్. ఇప్పుడు చూసుకున్నట్టయితే మరికొంతమంది ఇక్కడ పేరెంట్స్ ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఎగ్జామ్ సెంటర్స్కి తీసుకొచ్చారు సార్ మీ పేరెంట్స్? నా పేరు సంతోష్ అండి. చూసుకున్నట్టయితే ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? మేము ఇక్కడ డాబా గార్డెన్స్. అంటే ఎగ్జామ్స్ నిమిషం ఆలస్యమైనా సార్ లోపలికి ఎంట్రీ లేదని చెప్పేసి అధికారులు ముందే నుంచి హెచ్చరించడం జరుగుతుంది కదా, దానికి పేరెంట్స్కి నాట్ అలౌడ్ అని అన్నారు. మేము ఇక్కడ డిసిప్లిన్గా ఉండిపోయినాం, మరి అక్కడ ఏం జరుగుతుందో మరి మాకు తెలియదు. మరి ఎగ్జామ్స్ అందరు టీచర్స్ ఉన్నారని చెప్పారు, అందుగురించి పేరెంట్స్ అందరూ అవుట్ సైడ్ డిసిప్లిన్గా నిలబడ్డారు. మరి ఇప్పుడు చూసుకున్నట్టయితే ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా సార్, చాలామందికి ఇప్పుడు టెన్షన్స్ ఉంటాయి యూత్కి అన్నారు విద్యార్థులకి. సో ఆ టెన్షన్తోనే ఇప్పుడు వచ్చారంట సార్ ఎగ్జామ్స్? వాళ్ళు కొంతమంది టెన్షన్తో వచ్చారు, కొంతమంది ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందు వచ్చి వాళ్ళు ఫ్రీగానే ఉన్నారు, బాగానే ఉన్నారు. బట్ ఇక్కడ హాల్ టికెట్ నెంబర్లు అన్నీ కూడా కంజెస్టెడ్గా అయిపోయింది. ఒక్క దగ్గరే పెట్టడం వల్ల పేరెంట్స్ అంతా స్టూడెంట్స్ అంతా గ్యాదరింగ్ అయిపోయారు, చూడడానికి ఇబ్బందిగా ఉంది. కొద్ది టూ సైడ్స్ కొద్ది పెట్టుంటే కొద్దిగా డిస్టెన్స్ మీద పెట్టుంటే బాగుంది, కొద్ది లెటర్స్ కూడా కొద్ది పెద్ద పెద్దవి పెట్టుంటే బాగుంది. ఇది ఇక్కడ పరిస్థితి చూసుకున్నట్టయితే మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా మాత్రం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశామనేది మాత్రం మీరు చెప్తున్నారు. చూసుకున్నట్టయితే పేరెంట్స్ తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు ఎగ్జామ్స్ రాసి తిరిగి వాళ్ళు బయటకు వచ్చేంత వరకు మాత్రం వాళ్ళ కోసం వెయిట్ చేస్తామని చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ యూసఫ్తో ప్రశాంత్, సుమన్ టీవీ, వైజాగ్.